భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరు గ్రామ పంచాయతీలో ఉన్న పెద్ద హరిజనవాడ గ్రామంలో కొత్త రేషన్ షాప్ ఒకటి మంజూరు చేయాలని బహుజన సమాజ్ పార్టీ జులూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు డిమాండ్ చేశారు. 200 ఇండ్లు 650 పైచిలకు జనాభా ఉన్న గ్రామం పెద్ద హరిజనవాడ. ఆ గ్రామంలో రేషన్ షాపు లేక గ్రామవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కిలోమీటర్ల వద్ద వచ్చి రేషన్ షాప్ తీసుకోవాల్సింది. రేషన్ అక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి, 605 జనాభా ఉన్నారు. కొత్త రేషన్ షాప్ ఒకటి వేతలపాడు దగ్గర అది లేదు 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 వేతలపాడు అంటే ఇది సార్. జయభీం, జులూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దరిజిన వాళ్ళు ప్రజలు 200 ఇళ్ళు ఉన్నాయి. 650 పైచిలకు జనాభా ఉన్నారు. వారికి ఒక కొత్త రేషన్ షాప్ ఒకటి ఏర్పాటు చేయాలని స్థానిక ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చినాం. వారు పడే బాధలు ఎలా ఉన్నాయంటే వర్షాకాలం వస్తే చాలా దారుణమైన పరిస్థితి కనపడుతుంది. వారు సరైన సమయానికి ఆటోలు తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆ ఊరిలో ఎప్పుడో ఒకటి వస్తుంది, ఆ ఆటోలు కూడా తెచ్చుకుందామంటే రేషన్ షాపు వాళ్ళకి ఆటోలు దొరక కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే ఆటోలు ఎప్పటికో ఒకసారి వస్తున్నాయి. ఒకవేళ కనుక ఆటోలు రాకుంటే ఆ మూటని రేషన్ బియ్యం మూటని నెత్తన పెట్టుకొని నడిసి రావాల్సిన పరిస్థితి. పెద్దర్జనవాడ నుంచి జడలచింత అనే గ్రామంలో రేషన్ షాప్ ఒకటి పెట్టారు. ఆ రేషన్ షాపుకి వెళ్ళాలంటే మినిమం 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈ పరిస్థితిని గమనించి పెద్దర్జనవాడలో ఒక రేషన్ షాప్ కొత్తది ఒకటి ఏర్పాటు చేయాలని బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. జయభీం.